గురించి మీకు కొంత చెప్పాలి. శరీరంలో రెండు మెటబాలిజం ఉంటాయి. ఒక మెటబాలిజం కార్బోహైడ్రేట్ మెటబాలిజం, రెండోది ఫ్యాట్ మెటబాలిజం. కార్బోహైడ్రేట్ తింటే గ్లూకోజ్ వస్తుంది, ఫ్యాట్ తింటే కీటోన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇన్నాళ్ళు కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఉన్నాం ప్రోగ్రాంలో కాదు బయట, మీరంతా ఇప్పటివరకు కార్బ్ మెటబాలిజం ఉన్నారు. అంటే మీరు ఏమొస్తుంది, మీ గ్లూకోజ్ వస్తుంది, మీ కీటోన్స్ ఉంటాయా ఉండవు. కీటోన్ ఫ్యాట్ నుంచి వచ్చి కీటోన్ లేదు కదా, గ్లూకోజ్ ఉంది, కార్బ్ తిన్నారు కాబట్టి గ్లూకోజ్ ఉంది, కాబట్టి కీటోన్స్ నెగిటివ్ వస్తాయి మామూలు పారామీటర్లో. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ప్రోగ్రామ్కి వచ్చినాక గ్లూకోజ్ ఆపేసాం, ఫ్యాట్ ఇస్తున్నాం, ఫ్యాట్ నుంచి కీటోన్ బాడీస్ వస్తాయి, కీటోన్స్ పాజిటివ్ ఉంటాయి. ఇది ఎలాంటిదంటే మీరు ఇక్కడ బెజవాడలో, మీరు ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నారు, ఈ ఊళ్ళో ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం సూర్యాపేటలో స్వెటర్ వేస్తారా, సమ్మర్లో వేస్తారా, వేయరు. మీరు కాశ్మీర్ అదేటప్పుడు వెంటనే ఫ్లైట్ ఎక్కి కాశ్మీర్ వెళ్ళారు మంచుకొండలోకి, అక్కడ స్వెటర్ వేస్తారు కదా. ఏ మే నెల స్వెటర్ అంటే అక్కడ ఎందుకు వేశారంటే, మే నెల కాశ్మీర్లో వేరు, సూర్యాపేటలో వేరు. సూర్యాపేటలో వేయకూడదు, కాశ్మీర్లో వేయాలి. అలానే ఈ కీటోన్ బాడీస్ కూడా గ్లూకోజ్ మెటబాలిజం నిల్లే రావాలి. మన మెటబాలిజంలో కంపల్సరిగా పాజిటివ్ రావాలి, కంపల్సరిగా పాజిటివ్ రావాలి. దీన్ని న్యూట్రిషనల్ కీటోసిస్ అంటాం. దీన్ని వచ్చి తీరాలి. మనం కావాలని ఇస్తే దానికి వీళ్ళకి తెలియక ఏం చేస్తారంటే, వీళ్ళు చదువుకునే పదులు ఏముంటుందంటే పాజిటివ్ రాకూడదు అని ఉంటుంది. అమ్మో పాజిటివ్ అయితే కొంప మునిగింది, మానేరా బాబును వచ్చేటట్టు కార్బోహైడ్రేట్ తిని. అజ్ఞానానికి పరాకాష్ట ఇదంతా. బయోకెమిస్ట్రీకి 30 మార్కులు కూడా వచ్చిండో, ఇది మేనేజ్ చేసి 5 మార్కులు ఎంచుకుంటే వచ్చి తిప్పలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి తప్ప. ఎవరైనా సరే మెటబాలజీ మార్పుడు అలా జరుగుతుంది. కీటోన్స్ రావాలి. కీటోన్స్ ఎక్కువ అనేది ఎలా తెలుస్తుంది అంటే, బ్లడ్ చెక్ చేస్తే కీటోన్స్ ఉంటే బాగానే ఉంటుంది, యూరిన్ చెక్ చేస్తే కీటోన్స్ ఎక్కువ బయటపడుతుంది, ఇంకోటి పోతున్నాయి, ఇంకోటి పోతాయి. మనకి మిగతా గ్లూకోజ్ లాగా అలా చేయకుండా ఉండదు. సమస్య ఏమవుతుందంటే, యూరిన్లో కీటోన్స్ ఎక్కువ వచ్చినప్పుడు మీరు ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటారు, మీనింగ్ కొంచెం ఫ్యాట్ తగ్గించుకోండి. ఇప్పుడు 70-80 గ్రాములు ఇస్తున్నారు, 20-30 గ్రాములు తగ్గించుకోండి. ఉన్న ప్రమాదం ఏం లేదు, యూరిన్లోంచి వెళ్ళిపోతాయి, వెళ్ళటం మంచిదే, నష్టమే లేదు. కానీ ఎక్కువ వెళ్ళాయి అనుకోండి, అక్కడ మీరు డోస్ కొంచెం తగ్గించుకోండి.